अंदर की नमस्कार। प्रजा संग्राम यात्रा रेंडव दश मुगिंपु संदर्भंगा एर्पाटुवंटी भारी बहिरंग सभकु विच्चेटुवंटी नेटि कार्यक्रम मुख्य अतिथुलु मन अंदर प्रियतम नायकुलु मन अंदर स्फूर्ति प्रदाता मन अंदर हीरोगा भाविंचे केंद्र होम शाख मंत्रुलु श्री अमित शाह गारी हृदयपूर्वक स्वागत भक्त समय तक किशन रेड्डी गौरवनीय भारतीय जनता पार्टी जातीय प्रधान कार्यदर्शि राष्ट्र प्रभारी श्री तरुण चुग् केंद्र मंत्रिवर्य श्री किशन रेड्डी गारु भारतीय जनता पार्टी जातीय उपाध्यक्षरालु श्रीमती डीके अरुण गारु ओबीसी मोर्चा जातीय अध्यक्षुलु डाक्टर के लक्ष्मण गारु मध्यप्रदेश इंचार्ज श्री मुरलीधर गारु तमिलनाडु सह प्रभारी श्री पी सुधाकर गारु वेदिक पैन इतर पेद्दलु नायकुलंदरू हृदयपूर्वक नमस्कारालु अंत दूरं नुंचि मन कोसम वच्चिनन्न मन अमित शाह गारु अटुवंटि गोप्प नायकुडिकि अटुवंटि महा नायकुडिकि ओक्कसारि ఈ తెలంగాణ గడ్డలో పౌరుషం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెగించి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతూ గొల్లకొండ కిల మీద కాశాపు జెండాను రెపరెపలాడిస్తామన్నా అంటూ ఒక్కసారి రెండు చేతులెత్తి రెండు చేతులను చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలుకుతామన్న అమిత్ షా గారికి ఇది అన్న జోష్ ఇది అన్న జోష్ ఇది అన్న జోష్ భూమి బద్దలైందా ఆకాశం ఈనిందా అన్న రేంజ్ లో తరిలి వచ్చిన నా సోదర కార్యకర్తలకు నిజంగా రెండు చేతులెత్తి దండాలు పెడుతున్నానా ఇక్కడే కాదన్నా ఇక్కడే కాదక్క రెండు కిలోమీటర్లన్నా మూడు కిలోమీటర్లన్నా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందన్నా వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీద ఉన్నారన్నా ఫోన్లు చేస్తుండ్రక్క అన్నా మేమొస్తాం మేము అమిత్ షా గారు చూస్తాం అమిత్ షా గారు భాషను వింటాం మాకు అదృష్టం లేకుండా పోతుందన్న అవకాశం ఇవ్వండి అని చెప్పి మెసేజ్ వస్తున్నాయన్న వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా క్షమాపణ చెప్తున్నామన్న తప్పకుండా అమిత్ షా గారు మళ్ళీ వస్తారన్న తప్పకుండా మన కోసం వస్తారన్న ఈరోజు అవకాశం లేకుంటే మళ్ళీ అవకాశం వస్తుందన్న ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా సంగ్రామ సేన కార్యకర్తలకు ఒక్కసారి చప్పట్లు కొట్టురన్న 31 రోజుల పాటు అన్న 31 రోజుల పాటు వాళ్ళ కుటుంబానికి దూరమేనన్నా వాళ్ళ కుటుంబానికి దూరమేనన్నా ఒక అన్న కాళ్ళకు చెప్పులు లేకుండా జరిగిందన్నా ఒక అమ్మ వాళ్ళ ఒక తల్లి ఒక అక్క వాళ్ళ అమ్మకు కాలు సర్జరీ అయితే పోలే అన్న మా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ మనోరెడ్డి వాళ్ళ అమ్మకు సర్జరీ అయినా పోలేదన్న ఉపవాస దీక్షలన్నా నిమ్మ రసంతో పాల్గొన్నారన్న ఎన్ని కష్టాలు వచ్చినా దీక్ష తీసుకున్నాం నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఈ ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి పేదల కష్టాలు తెలుసుకోవాలి పేదల బాధలు తెలుసుకోవాలి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఏ ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నదో మూర్ఖత్వపు ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంతమొంచడానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తున్న సందర్భంలో ప్రజల లోపల ఒక భరోసా నింపాలి ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించమని విజ్ఞప్తి చేయడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించడం అన్నా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర మా అమిత్ షా గారి ఆశీర్వాదంతో ఏ బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాల దగ్గరకు ఎవడు ఆపినా ఆగకు ఏ గడ్డ వాంది అనుకుంటున్నావు ఆ గడ్డ మీద కాశాపు జెండా ఎగరించు అదే గడ్డ మీద కలి జై శ్రీరామని గర్జించాలి గాండ్రించాలి చెప్పి నా అమిత్ షా గారు పిలుపునిస్తే ఆ రోజు ఎగిరేస్తామన్న కాశాపు జెండా ఎవడు ఊహించలేనా పాత బస్తీకి పోతామని చెప్పి అరే అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడైనా అడ్డ భారతీయ జనతా పార్టీ నిరూపించిన కార్యకర్తలన్నా మీరందరూ అటువంటి పౌరుషమున్న కార్యకర్తలన్నా రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రారంభించడం ఎక్కడ వేనా సమస్యలన్నా ఎక్కడ వేనా సమస్యలే అనేక సమస్యలు మన దృష్టికి వస్తున్నాయి ఈ పాదయాత్ర నడిచింది నేనన్నా
నడిపించింది మీరన్నా, నడిపించింది మీరన్నా. మా జాతీయ నాయకత్వం అండగా ఉందన్న, రాష్ట్ర నాయకత్వం నాకన్నా ఉందన్న. ఏ ఇబ్బంది రాకుండా ఎప్పుడైనా భరోసా ఇస్తూ తప్పకుండా తిరగాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూటి చేస్తుంది, కేసీఆర్ కుటుంబం బతుకుల పేదల బతుకును బర్బాద్ చేస్తుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని చెప్పి తప్పకుండా తిరగాల్సిందని చెప్పి తిరుగుతున్న సందర్భంలో అనేక విజ్ఞప్తులు వచ్చిన ఎక్కడ పోయినా కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి ప్రజలు స్పందిస్తున్నారన్న, తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగాల్సిందే, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందే. ఎక్కడ పోయినా బీజేపీ 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 పువ్వు మోడీ 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 అని చెప్పి ఎక్కడ పోయినా వస్తుందన్న. తెలుసన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన, ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో. పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి కబ్జా చేసిర్రు, భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ 3 ఎకరాల స్థానం ముఖ్యమంత్రి, ఇవాళ పేదల దగ్గర ఉన్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ముదరష్ట వ్యవస్థ పేరుతో పేదలను హరిఘోష పెడుతున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, మైన్స్ మాఫియా, అనేక మాఫియాలకు అడ్డగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా హరితహారం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే, ఇలా కంపా నిధులిస్తే, హరితహారం నిధులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న, తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా స్కామ్సే, ఎక్కడ చూసినా అవినీతే, కుటుంబ పాలన. మనం చూస్తామన్న శ్రీలంకలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబమే రాజ్యం వెళ్తున్నది. ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నది. ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే, వైద్య శాఖ కేసీఆర్ కుటుంబమే, మైన్స్ శాఖ కేసీఆర్ కుటుంబమే, మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే. చివరకు అనకు మర్చిపోయినన్నా, ఎక్సైజ్ శాఖ చాలా ఇష్టం ముఖ్యమంత్రి గారికి, ఆ ఒక్కటి మర్చిపోయాడు తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాడు రేపు నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడు ఉంటే సరిపోతుంది అన్న, ఒక్కటి మర్చిపోయాడు. శ్రీలంకలో ఇదే జరిగిందన్న, శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిందన్న ప్రజలకు. ఒకే కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఉంచాడన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న, ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయల అప్పు వేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు వరకు జీతాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు, చిప్ప చదికిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమేయంగా చేస్తున్నాడు. నాకే భయం వేస్తుంది, వెంటనే ఎన్నికల్లో రావాలని కోరుకుంటున్న, అధికారం కోసం కాదన్న. ఈ మూర్ఖత్వ పాలన పోవాలి, ఈ కేసీఆర్ పాలన పోవాలి, లేకుంటే మనకు బిచ్చ బతికేది అని చెప్పి భయంతో ఇవాళ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నా. ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలే, పాలమూరు గడ్డ మీదతో నాకే బాధ అనిపించిందన్న. పాలమూరు ఎడారి అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందో పచ్చపట్టి అనుకున్న పాలమూరు రాష్ట్రం, పాలమూరు జిల్లా. ఇలా పాలమూరు జిల్లా తిరుగుతుంటే ఆలంపూర్లో స్టార్ట్ చేసి ఇలా రంగారెడ్డి జిల్లా వచ్చేవారు కూడా సమస్యలతో తల్లడిల్తున్నారు. ఎక్కడ వేనా సమస్యలే, ఎక్కడ వేనా ఎడారే, ఆ ఎడారిలో ఎట్లా బతుకుతున్నారో ఇప్పటికి అర్థమవుతలేన. పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం గల ప్రజలన, ఆ ప్రేమ అభిమానమే పాలమూరు ప్రజల కుంభం ముంచిందన్న. ఏ రాగతంలో కాంగ్రెస్ పాలకులు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పాలకులు కానీ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపన పోకడంలో పాలమూరు ఎడారిగా మారిందన్న. ఆర్డిఎస్ సమస్యతో ఇబ్బంది, ఆర్డిఎస్ అధునీరు ఇంకా పోరడం వల్ల ఆర్డిఎస్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. GO 69 వల్ల ఇబ్బంది పడ్డారు, GO 69 అమలు చేయకపోవడం వల్ల ఇలా అక్కడ రాక జిల్లా ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేను వెళ్ళినప్పుడు హామీ చేసిన పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఈ పాలమూరు గడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి, ఆర్డిఎస్ను ఆధునీకరించి ఈ అలంపూర్ నియోజకవర్గాన్ని సశ్యశ్యామలం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటా చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజలంతా కూడా సంతోషపడారన్న. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సహకరించు, పాలమూరు ప్రజల పాపం వట్టిగనవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు, కుర్చేసుకొని కూర్చుంటాను, ఆర్డిఎస్ ను అధికరిస్తాను, ఆర్డిఎస్ ద్వారా నీళ్ళిస్తాను, నువ్వు ఇయ్యలే నీ చాతగాని దద్దమవును, మేం చేస్తాం,
మేం చేస్తాం మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్న, మోడీ గారు హామీ ఇచ్చిరన్న. ఏ బండి సంజయ్, నువ్వు హెచ్చరించు రాష్ట్ర ముఖ్యమంత్రిని. రాష్ట్ర ముఖ్యమంత్రికి చేత కాకుంటే ఆర్డిఎస్ వదిలీకరించి ఆర్డిఎస్ ద్వారా ఆలంపూర్ నియోజకవర్గానికి గద్వాల్లో కొంత ప్రాంతానికి నీళ్లనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. 69 జీవోను అప్పటి ప్రభుత్వం అమలు చేస్తే 69 జీవోను తీసుకొచ్చి 1400 కోట్ల రూపాయలను ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొడంగల్ నారాయణపేట్ మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు అవ్వట్లే. 1400 కోట్ల కమిషన్ రాదు, ముఖ్యమంత్రికి ఎత్తిపోచుడే ముఖ్యం, ముఖ్యమంత్రి ఎత్తిపోచుడే. అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టమన్న ముఖ్యమంత్రికి. ఏదో అన్నారు అప్పట్లో, పేరుకు పెత్తనం ఇస్తే నెత్తంత కొరికిందట. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనం ఇస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి కనీసం 10% కూడా ఇలా పనులు ప్రారంభించడం కూడా లూటి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, ఒక్కొక్క నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చాడు. ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో, వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి సన్న బోర్డులు ఏమంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు. ఒక్కసారి పత్తి ఏమంటాడు, ఒక్కసారి వరేస్తే ఊరే అంటాడు, ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాసనం గుర్తొస్తుందన్న, కేసీఆర్ దగ్గర ఒక తుగ్లక్ రాజు ఉండనట. ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కని రాజ్యత సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే మీ అందరిని రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పినట. రేపటి నుంచి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినట, ఒక అర్హత పూర్వకం సర్క్యులర్ ఇష్యూ చేసినట. రేపటి నుంచి మన రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసిర్రు. వరేసాక రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసిరట, చేసాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తానో, బికారిగాలం చేస్తావు, ఈ గడ్డి ఏంది, ఈ వడ్లేంది, మాకు వడ్డీ యొక్క నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు కావాలి, కిందిది నీకు పైది మాకు కావాలని చెప్పి రైతులు అన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట, మళ్ళా ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట. రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు పైది మీకు కిందిది నాకు అని చెప్పినట. మళ్ళా సర్కులర్ ఇచ్చిన పండించేటువంటి ఏం పండియాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కులర్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కొంటున్నాడు, పైన వచ్చేటి ఆయన కొంటున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో, ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎక్కడ చూసినా సమస్యలన్నా బాధ అనిపిస్తుందన్న, ఇలా ప్రజా సంగ్రామ యాత్ర వేస్తుంటే పేదోళ్ళు ఏడ్చిరన్నా, బాధపడ్డరన్నా, నాకు బాధలు చెప్పుకున్నారన్నా, ఎక్కడ చూసినా గుర్చలే. 17-18 వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే వినతిపత్రాలు వస్తే 60% ఇలా గరీబులన్నా, ఇల్లు లేని పేదోళ్ళన్నా. ఒక ఇంటికి పోయినా చిన్న గుడిసెన్నా, ఒక ఇంట్లో చిన్న గుడిసె ఉంటే ఆ పాప బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది. అన్నా నేను ఎట్లుండాలన్నా, ఇంట్లో మా తమ్ముడు డిగ్రీ చేస్తుండన్నా, నేను బీటెక్ చేస్తున్నా,
మా నాన్న లేడన్నా, మా అమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా తాత, నేను, మా తమ్ముడు ఈ పూరి గుడిచలో ఎట్లా ఉండాలన్నా అని చెప్పి ఆ తల్లి ఏడ్చే ఏం సమాధానం చెప్పాలన్నా? ఇంకో గుడిచ వస్తే చిన్న ఇద్దరు ముసలోళ్ళన్న, వాళ్ళ తల్లి తనులతో ముసలి నిక్కి ఉంటున్నారు చిన్నలో. ఇక్కడ ఎంతెందుకన్నా మన సర్పంచ్ మల్లేశంకు పూరి గుడిచన్న ఒక సర్పంచ్ గతి ఎట్లుందన్నా? బాధ అనిపించిందన్నా? అందుకే ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క చిరకాల స్వప్నమైనటువంటి కోరికను నెరవేర్చాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిలువ నీడలేని పేదోళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని లక్షల వేయిన ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పక్కా నిర్మిస్తాం, ఇళ్ళ నిర్మిస్తాం, గుడిసెలు లేని, ఇండ్లు లేని రాజ్య, ఇండ్లు లేని ఎవరైతే పేదలున్నారో వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఇళ్ళైనా నిర్మించే బాధ్యతను ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. నిరుద్యోగ సమస్య వచ్చింది, నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ పూర్తిగా నియమిస్తాం. దాంతోపాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పక్కా తీస్తాం. రే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర విషయంలో ట్యాక్స్ను తగ్గిస్తే, 20 రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వం వ్యాట్ను తగ్గిస్తే ఈ రాష్ట్రంలో వ్యాడ్ తగ్గించలే. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వ్యాడ్ తగ్గిస్తాం. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పక్క తగ్గిస్తాం. తగ్గించి మీ పేదలను ఆదుకుంటాం. ఈరోజు ఫసల్ బీమా యోజన, మొన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు, రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే, 7 సంవత్సరాల ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా అమలు చేస్తాం. అమలు చేసి కష్టపడ్డ నష్టపోయిన రైతంగా నాకుంటాం. మొదటి ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అని హామీ ఇచ్చినాం. ఆ హామీకి పక్కా కట్టుబడి ఎట్టి బస్సులో ఉంటాం, దాన్ని కూడా నెరవేరుస్తాం. సమయం లేదన్నా, అనేక విషయాలు గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పిన మన ప్రియతమ నేత మన అమిత్ షా గారు మనకు మార్గదర్శనం చేయాల్సింది. కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డ మీద, నిజాం సమాధికి మోకరిల్లవానికి, ఔరంగజేబ్ సమాధికి మోకరిల్లవానికి ఈ తెలంగాణ గడ్డలో స్థానం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రెప్ప రెప్ప నాడేది కాసేపు జెండా తప్ప, కమలపు జెండా తప్ప, రంగురంగుల జెండాకు స్థానం లేదన్న. ఇప్పుడే ఈ రోజే ట్విట్టర్ చూసిన అక్బరుద్దీన్ వేసిన మురుగుడు ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలను, తెలంగాణ ప్రజలను ఇలా హరిగోచబెట్టి అత్యాచారాలు చేసి హత్యలు చేసినటువంటి ఔరంగజేబ్ సమాధి వద్ద మోకరిల్లంటే టిఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఏ విధంగా నాటకాలు ఆడుతున్నాయి ఒక్కసారి ఆలోచన. టిఆర్ఎస్, ఎంఐఎం ఒకటే, టిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే వాళ్ళు పోయేది టిఆర్ఎస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ప్రత్యక్షంగా పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇద్దరి మధ్య అలయన్స్ కుదిరింది. ఎన్నికల వరకు డ్రామాలు ఆడతారు, ఎన్నికలప్పుడు మాత్రం తప్పకుండా పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ము టిఆర్ఎస్ పార్టీకి సింగిల్ గా లేదు, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో 2 సీట్లు, తుపాకులో డిపాజిట్ రాలే, హుజరాబాద్ లో డిపాజిట్ రాలే, వరంగల్ లో రాలే, ఎక్కడ వేణా బీజేపీ. అందుకే నా గుంట నక్కలు గుంపులుగా వస్తాయి, సింహం సింగుల్ గా వస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ, అదే నా నరేంద్ర మోడీ పార్టీ, అదే నా అమిత్ షా గారి పార్టీ, అదే నా జేపీ నడ్డా గారి పార్టీ. రెండన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుటుంబ పాలను, ఈ అవినీతి పాలను, ఈ నికృష్ట పాలను అంతమొందిద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని ఈ తెలంగాణ రంపాన పడుతున్నా, ఈ కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమె నుంచి తరిమి కొట్టే వరకు ప్రతి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి అవకాశం ఇండియాక
తెలంగాణ ప్రజలారా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ఏము అభివృద్ధి ఇవ్వలే. ఒక్కసారి ఇవ్వండి అన్న భారతీయ జనతా పార్టీకి అధికారం. మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, మీకోసం ఇబ్బంది పడుతున్నా, లాఠీ దెబ్బతింటున్నా, ఏలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నన్ బెలబుల్ కేసులు పెడుతున్నా, జైళ్ళకు పంపుతున్నా, మీకోసం కొట్లాడుతున్న కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా, ఇంకెన్ని రోజులు భరించబడ్డారన్నా. అందుకే అందరికి ఇచ్చారన్న అధికారం ఒక్కసారి ప్లీజ్ 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 ఒక్కసారి మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేద్దాం, ఇష్టపడి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి ధన్యవాదాలు.